ఊర్వశివో ప్రేయసోనా కూడా మూవీ చూశాను. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న, ఒక అర్జున్ రెడ్డి ఫీల్ తాగిచ్చాడనమాట. ఈ మధ్యకాలంలో అటువంటి మూవీస్ రాలేదు. అంటే అల్లు శిరీష్ కానీ అను ఇమేల్ కానీ ఇద్దరు లివిన్ రిలేషన్షిప్లో ఉంటారనమాట. ఆ లివిన్ రిలేషన్షిప్ మన పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళు ఉంటారు. మన పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ వాళ్ళు లవ్ అనేది మిస్ కారు అనమాట. లివింగ్ రిలేషన్షిప్లో చాలామందికి ఏంటంటే లవ్ చేస్తారు, తర్వాత బోర్ కొట్టి వదిలేస్తారు. కానీ దీంట్లో అలా ఉండదు. వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ ఉండే కొందే లవ్ పెరుగుతూ ఉంటుంది. సునీల్ కామెడీ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ అయితే పిచ్చ క్లాస్లో ఉందన్న. సునీల్ మళ్ళీ పాత ఫామ్లో నుంచి బయటకు వచ్చాడు. అల్లు సిరీస్ పర్ఫార్మెన్స్ వైజ్గా బెటర్ అయ్యాడు. ఇంకా అల్లు సిరీస్కి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక మాస్ సినిమాకి వచ్చేయచ్చు అనమాట. మెయిన్ పర్ఫార్మెన్స్ అన్న, పర్ఫార్మెన్స్ అయితే పిచ్చ క్లాస్లో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉందన్నమాట. సునీల్ కామెడీ అదిరిపోయింది. వెన్నెల కిషోర్ పృథ్వీరాజు ఆమెని అల్లు శిరీష్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసింది అనమాట. మూవీ అయితే చాలా బాగుందన్న. రొమాన్స్ పీక్స్లో ఉంది. అంతా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం రొమాంటిక్ సీన్స్ అన్న. కోయిన్ రిలేషన్షిప్ అంటే ఇంకేంటిది, ఇంకా రొమాన్సే కదా ఉండేది. సినిమా అయితే ఫ్యామిలీతో అంటే కొంచెం స్ట్రగుల్ అన్న. ఇంకా అర్జున్ రెడ్డి సినిమాని ఎలా చూడలేము, ఇది అలా ఉంటుంది. మొత్తం రొమాన్స్ కిస్సులు ఇంక ఇయే ఉండేది. ఇంకా టచ్చింగ్ హగ్గులు మొత్తం ఇదే, సెకండ్ హాఫ్ మొత్తం ఇదే. బట్ బాగుంది. అంత ఉన్నా కానీ లవ్ అనేది తగ్గదు. ఆ మూవీ పర్లేదన్న, యావరేజ్ మించే బాగుంది. సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అన్న. రేటింగ్ 5కి 3.9 ఇస్తాను అన్న. 3.9 ఇస్తాను. రాక్షసివో చాలా అంటే చాలా చాలా బాగుంది మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు శిరీష్ పర్ఫార్మెన్స్. సూపర్ హైలైట్స్ యాక్టింగే, యాక్టింగ్ స్టోరీ యాక్షన్ ఎక్కడా లేదు, ఫైట్స్ ఎక్కడా లేదు, అదే సెంటిమెంట్ ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఇది యూత్ కంపల్సరీ చూడాలి 100%. కానీ ఫ్యామిలీ చూడలేదు. యూత్ కంపల్సరీగా చూడాలా, మెసేజ్ ఓరియంటెడ్ కంపల్సరీగా. అల్లు శిరీష్ నుంచి ఈ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపల్సరీ ఆయనకి ఇది ఫస్ట్ హిట్. అల్లు ఫ్యామిలీ ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది ఈ మూవీతో. అల్లు శిరీష్ ఈ కమ్బ్యాక్ కామెడీ మూవీ. సునీల్ సునీల్ బాగా యాక్ట్ చేసిండు, ఫుల్ కామెడీలో అని చెప్పుకోవచ్చు. అల్లు శిరీష్ కొంచెం మెచ్యూర్ యాక్ట్ చేసిండు. సాంగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, లాస్ట్ నరేషన్ బాగుంది అన్న. ఎవ్రీథింగ్ గుడ్ మూవీ అన్న. నాట్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొద్దు, బట్ మూవీ అల్లు శిరీష్. సాంగ్ బాగుంటుంది, ఫస్ట్ సాంగ్ బాగుంటుంది, లాస్ట్ సాంగ్ బాగుంటుంది. లవ్ సాంగ్ ఒక ఎమోషన్ సాంగ్ బాగుంటుంది. అంత మించి అంత ఏమని చెప్పలేము. బట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, మూవీ క్వాలిటీ బాగుంది. అల్లు శిరీష్ యాక్టింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అన్న. నైస్ మూవీ, వన్ టైం వాచ్ మూవీ, గుడ్. రొమాంటిక్ రొమాన్స్ మూవీలో ఉంది. మాలాంటి యూత్కి అయితే నచ్చుతుంది ఆ సినిమా చెప్పుకోవచ్చు. అంతే ఎక్కువ రొమాన్స్ ఉంటుంది అన్న. అంటే లివింగ్లో ఉండి సో అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది సినిమాది. సో ఐ థింక్ ఓకే, ఇంకెక్కువ మాట్లాడుకోవాలి దీని గురించి. బాగుందన్న సినిమా. అంటే ఆవిడ క్యారెక్టర్ ఇప్పుడు విడాకుల తర్వాత ఆవిడ యాక్ట్ చేసిన సినిమా కాబట్టి చాలా బాగుందన్న. అంటే ఒక హీరో ఎలివేషన్ లాంటిది, మనకు హీరో ఎలివేషన్ అయితే ఎలా తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్లారు. బట్ మిగతా క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. సో దానికి మనకు ఓన్లీ హీరోయిన్నే కనపడుతుంది, హీరోయిన్గా మెయిన్ కాబట్టి హీరోయిన్నే కనపడుతుంది. అవి ప్రెగ్నెంట్ సీన్స్ అంటే అన్నవి కొంచెం లైట్గా చూపించారు. బట్ ఆ విషయాల్లో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారేమో జనాలు. మిగతా విషయాలు ఎంటర్టైన్మెంట్ కంబ్యాక్ మూవీ, ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అన్న. ఫైట్ సీన్స్ అదే చెప్తున్నా, హీరోయిజన్లా చూపించారు. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా కాకుండా హీరోలా కొంచెం హెల్త్ కూడా సరిగా లేదు కదా, అది అంటే ఎట్లా తీసుకోవాలి అంటే హెల్త్ బాగాలేదు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత హెల్త్ బాగాలేదు అమ్మకి. సో షూటింగ్ వరకు వచ్చైతే వాళ్ళే ప్రిఫరెన్స్ ఉంటాయి కదా, వాళ్ళ హాస్పిటల్స్ అని ఏమిటి. బట్ దానికోసం పక్కన పెడితే సినిమా అయితే బాగుందన్న. ఎవరో బోర్ ఫీల్ అవ్వకుండా ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి సమంతని ఇష్టపడి, ముఖ్యంగా సమంతని ఇష్టపడే వాళ్ళకి పెద్ద హిట్ అన్న ఈ సినిమా. సో చాలా చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకేనా? ఏ మూవీ చూసారు? ఊర్వశి రాక్షసి. అల్లు శిరీష్ గారికి మంచి హిట్ దొరికింది.
మూవీ మాత్రం పుష్ప పుష్ప ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో మూవీ లవర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అల్లు సిరీస్ గారు మామూలు ఇటు కొట్టలేదు. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎవరైతే యాక్టింగ్ రాదన్నారో, ఎవరైతే మన కామెడీ చేయడానికి రాదన్నారో, ఈ మూవీ చేస్తే అన్న రొమాన్స్లో కామెడీ పంపించిండు అన్న హీరో. అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్, ఇది చాలా హిలేరియస్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం నవ్వుతూనే ఉంటాం, ఒక సెంటిమెంట్ సీన్లో ఏడుస్తాము. సెకండ్ హాఫ్ మాత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనరు. మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, మన సాంగ్స్ అయినా సరే, మన అనుప్రవేశ్ గారు చాలా బాగా చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళు చేసిరు. శశి గారు మాత్రం గీతార్స్ మాత్రం వాడుకున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారితో సినిమా చేస్తారు. ఎందుకంటే అంత బాగుంది ఫిలిం అయితే, సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్. మూవీ మాత్రం అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్కి మాత్రం పండుగన, అస్సలు తగ్గేదే లేదు. ఇక నెక్స్ట్ మాత్రం అల్లు సిరీస్ గారు మంచి హిట్, ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మాస్ ఫిలిం తీయాలని కోరుకుంటున్నా. రొమాంటిక్ అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది, మాత్రం ఇంకో మాస్ ఫిలిం తీయాలని కోరుకుంటున్నా. ఊర్వశి రాక్షసి బ్లాక్ బస్టర్ హిట్. కామెడీ అన్న ఛాలెంజ్ చేసాం, రొమాన్స్లో కామెడీ వాడించినట్టు అసలు ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ మాత్రం క్లాప్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. మాత్రం కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది దీంట్లో, ఫాదర్ సెంటిమెంట్ ఉన్నది. ఒక లివింగ్ రిలేషన్షిప్కి మ్యారేజ్ లైఫ్కి కనెక్ట్ చేసిండు. ఏది బెస్ట్ అని చెప్పేసి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు, అది మంచి సక్సెస్ అయ్యండి. నేను సక్సెస్ అయ్యండి బ్లాక్ బస్టర్ రెడ్డి కొట్టి రొటీన్ అంటే ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ బెస్టా, మ్యారేజ్ లైఫ్ బెస్టా అంటే మొత్తం స్టోరీ రివీల్ చేయలేను, కానీ అది ఏది బెస్ట్ అని చెప్పేసి మూవీలో పెట్టాను. థ్యాంక్ యూ.